ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇచ్చే సలహా ఒకటే, ప్రభుత్వాలు అధికారంలో ఉండేది ప్రజలకి మెళ్ళు చేసేదానికి, వీలైన కాడికి ప్రజలకు మెళ్ళు చేయాలి, కానీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడి ఎవరైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్య తీసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు. కానీ ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఒక సమాజంలో ప్రజా జీవితంలో కొనసాగుతూ ఒక విలువలు వ్యక్తిత్వంతో కొనసాగుతున్నటువంటి ఒక కుటుంబం మీద కక్ష గట్టి అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపించడం అనేది దుష్ట సంప్రదాయాలు. దుష్ట సంప్రదాయాలని ప్రభుత్వాలు కొంతకాలం పాటు కొనసాగిస్తూ పోతే అవి సాంప్రదాయాలుగా మారే అవకాశం ఉంది. దుష్ట సంప్రదాయాలు సాంప్రదాయాలుగా మారితే అది ఎవరికి శ్రేయస్కరం కాదు, ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం ప్రజలు నచ్చినప్పుడు ప్రజలు మెచ్చినప్పుడు ఇస్తారు, ప్రజలు మెచ్చనప్పుడు ఇవ్వరు. అలాంటప్పుడు అధికారంలో ఉన్న మనం దుష్ట సాంప్రదాయాలను ప్రవేశపెడితే అవి సాంప్రదాయాలుగా మారితే ప్రజాస్వామిక వ్యవస్థకే నష్టం, ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ఇలాంటి చర్యల్ని ప్రజలు అంగీకరించే ప్రశ్నే లేదు. ఈరోజు వీధుల్లోకి వచ్చి మాట్లాడకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, దీనిలో న్యాయం ఉందా అన్యాయం ఉందా, ధర్మం ఉందా అధర్మం ఉందా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన విధంగా ప్రజలు తీర్పునిస్తారని చెప్పి తెలియచేసుకుంటూ ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యల్ని ఆపని చెప్పని నేను కోరుతున్నాను. గోదావరి జిల్లాలో పసిపిల్లాడి దగ్గర నుంచి వృద్ధుల దాకా ఎవరు అడిగినా చెప్తారు ఇది సక్రమమైన కేసులా అక్రమమైన కేసులా అని చెప్పి. మరి ప్రభుత్వం కేసులు బనాయించినప్పుడు ఒక అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడు మేము పెట్టిన కేసులు అక్రమం అని చెప్పని ఎవరు చెప్పరు కదండి, సక్రమమని చెప్తారు కదా. కానీ నిజమైన మీకు తెలుసు కదా, కాసేపు నేను ఎమ్మెల్యేనే కాదు, భవానీ గారు ఎమ్మెల్యే కాదు, మీరు విలేకరులే కాదు, కాసేపు పక్కన పెట్టద్దు, పక్కన పెట్టేసి గోదావరి జిల్లా వాసిగా మీరు చెప్పండి ఇవి సక్రమ కేసులా అక్రమ కేసులా. ఇందాకే చెప్పే మీకు చాలా స్పష్టంగా నేను ఈ దుష్ట సంప్రదాయాలని ప్రభుత్వాలు కొనసాగిస్తే భవిష్యత్తులో ఈ దుష్ట సంప్రదాయాలు సంప్రదాయాలుగా మారే అవకాశం ఉంది. ఈ దుష్ట సంప్రదాయాలు సంప్రదాయాలుగా మారినప్పుడు అది ప్రజాస్వామిక వ్యవస్థకే శ్రేయస్కరం కాదు. ఎందుకని చెప్తున్నానంటే ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ప్రజలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అధికారం అప్పచెప్తారు, అధికారంలో మనం ఉన్న వేళ మనం వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు గమనిస్తారు. ప్రజాస్వామిక వాదంలో చర్చలు ఉండాలా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉండాలా, రాష్ట్రాలని దేశాన్ని అభివృద్ధి చేసేదానికి ఒక ప్రణాళిక ఉండాలా, అలా కాకుండా అధికారం చేతిలో ఉంది, నా అధికారం చేతిలో ఉంది కాబట్టి నాకు పడిన వాళ్ళందరి మీద కేసులు పెడతా వారిని వేధిస్తానంటే ఇది దుష్ట సంప్రదాయం. కానీ బాధాకరం ఏంటంటే ఈ దుష్ట సంప్రదాయాలని కొనసాగిస్తే భవిష్యత్తులో ఇవి సంప్రదాయాలుగా మారే అవకాశం ఉంది, అది ఎవరికి చేసుకోవాలి. ఇప్పుడు అమరావతి కాదని విశాఖ రాజధాని చేస్తున్నారు, ఒక పక్క ఏమో జిల్లాలో చూస్తుంటే ఒక పక్క రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రైతులు పట్టించుకోవాలని విశాఖలో మళ్ళీ రాజధాని కడతారు అమరావతిని పట్టించుకోవాలంటే, అంటే మీ మద్దతు ఎట్టుంటారు? 100కి 100% రాష్ట్రానికి రాజధాని ఒక్కటే ఉండాల, రాష్ట్రం రెండుగా ముక్కలైన తర్వాత ఆనాడు అమర్తి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో స్కేల్ పెట్టి కొలిస్తే తడ నుంచి ఇచ్చాపురం దాకా ఎటు చూసినా కూడా మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి. అమరావతి ఒక వారసత్వ సాంస్కృతిక కేంద్రం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర శాసనసభలో చర్చకు పెట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని, ఎందుకంటే ఆ రోజు ఏకైక అని కూడా చెప్పాల్సిన అవసరం లే, ఎందుకంటే నాకు తెలిసి రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుంది. మనం ఎక్కడికన్నా వెళ్ళి లేదు మన పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళి అయ్యా మీ రాజధాని ఏంటంటే అవునా రాజధాని, నా హైకోర్టు రాజధాని ఒక దగ్గర ఉంటుంది, సచివాలయ రాజధాని ఒక దగ్గర ఉంటుంది,
అసెంబ్లీ రాజధాని ఒక దగ్గర ఉంటుంది, ఇవన్నీ ఎలా చెప్పుకుంటారు? ఒకే రాజధాని. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చర్చకు పెట్టినప్పుడు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి గౌరవ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏకైక అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించారు. ఇది శాసనసభ రికార్డుల్లో ఉంది, ఎప్పటికీ దాన్ని ఎవరు చెరిపేయలేరు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని పెట్టినప్పుడు ఆనాటి శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకిస్తున్నా, రేపు నేను అధికారంలోకి వస్తే ఇది రాజధాని కాదు అని చెప్పి ఉంటే ఈరోజు మేమందరం కూడా ఆనాడే మేము చెప్పామయ్యా అని చెప్పొచ్చు. కానీ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వడమే కాకుండా శాసనసభ ఎన్నికల సమయంలో చాలా మంది అనుకుంటారు అమరావతి రాజధాని అనేది ఏదో అమరావతిలో కొంతమంది సమస్యని, కాదు, ఆంధ్రప్రదేశ్ గుండె చొప్పుడు. ఎందుకని చెప్తున్నానంటే మేము ఎన్నికల కోసం పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టుకుని ఫ్యాన్ గుర్తు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని శాసనసభ అభ్యర్థులుగా ఎన్నికల వెళ్ళపోతే అనేక చోట్ల ప్రజలు మమ్మల్ని అడిగిన మాట, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని లేకుండా చేస్తారంట కదా, మీ సమాధానం చెప్పమంటే మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చెప్పింది ఒకే ఒక్క మాట. రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు, మడమ తిప్పడు. అమరావతి రాజధాని ఉంటుంది, అమరావతిలో మా జగనన్న సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు, అమరావతిలో సొంత ఇల్లు కూడా కట్టుకున్నటువంటి మా జగనన్న అమరావతి రాజధాని లేకుండా ఏ విధంగా చేస్తారు? కాబట్టి ప్రచారాలు నమ్మవద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధాని ఉంటుందని, ఇది సొంతంగా మేము చెప్పిన మాట కాదు, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలతో వాడవాడలా మేము చెప్పిన మాట. అయితే మీరు అనొచ్చు, మీరు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మూడు రాజధానులు అంటే మీరు ఎందుకు శాసనసభలో చూస్తూ ఉన్నారని. ఒక పార్టీలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా ఒక్కడి అభిప్రాయమే పార్టీ అభిప్రాయం అంటే సాధ్యం కాదు, మెజారిటీ అభిప్రాయం ఉంటుంది. మేము చెప్పాల్సిన రోజు ఆ రోజు చెప్పాం, అది ఇంకో మాట కూడా చెప్పాం, ఒక ప్రభుత్వం వచ్చి రాజధాని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరో ప్రభుత్వం వచ్చి మరో నిర్ణయం తీసుకుంటే, మళ్ళీ మరో ప్రభుత్వం వచ్చి మళ్ళీ నిర్ణయం తీసుకుంటే అప్పుడు శాశ్వతంగా రాజధాని లేకుండా పోతుంది, ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా పోతుంది. అమరావతి ప్రజలు తమ భూములు ఇచ్చింది, పాడి పంటలు సిరి సంపదలు వసగే భూములు ఇచ్చింది, పార్టీని చూసి కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి ఇచ్చారని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాం, ఎవరు ఇన్లా. అందుకే మీరు గమనించండి, నేను ఏనాడు కూడా అమరావతి పోరాటానికి వ్యతిరేకంగా ఒక్క మాట నేను మాట్లాడలా, ఆ ఉద్యమకారుల్ని నేను మాట్లాడలా. ఆఖరికి నా రూరల్ నియోజకవర్గానికి వాళ్ళు వచ్చినప్పుడు భారీ తుఫానుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మానవతావాదంతో వాళ్ళని వెళ్ళి పలకరించాం కూడా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాం కాబట్టి, శాసనసభ్యుడిగా పార్టీ నిర్ణయమే నిర్ణయం కాబట్టి దాన్ని ధిక్కరించడానికి పరిస్థితి. ఈరోజు ఒక స్వేచ్ఛాజీవిగా మాట్లాడుతూ అర్థం కలదండి, ఇప్పుడు దీంట్లో నేను అధికారులని పెద్దగా తప్పట్టాల. ఎందుకు తప్పట్లేదంటే ఏం చేస్తారు అధికారులు, ప్రభుత్వాలు ఏం ఆదేశిస్తే అది చేయాల్సిన పరిస్థితి. కాబట్టి రాజ్యాధికారం చెలాయించే పాలకులు రాజధర్మం పాటిస్తే అప్పుడు మేలు జరుగుతుంది, కానీ అలా కాకుండా అధికారం చేతిలో ఉందని రాజధర్మాన్ని పాటించకుండా మా ఇష్టం వచ్చిన ధర్మాన్ని పాటిస్తూ ఉంటే అధికారులు ఇదే విధంగా ఉంటారు. కానీ గోదావరి జిల్లాల మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియచేస్తూ ఉన్నా, ముఖ్యంగా అధికారులకు తెలియచేస్తూ ఉన్నా, అధికారులారా ఒక్కడి గుర్తుంచుకోండి, అధికారానికి కాస్త ముగ్గు చూపటం పెద్దగా నేను తప్పట్టను, కానీ ఇష్టారాజ్యంగా అధికారం ఏమి చెప్తే అది చేస్తామనుకుంటే సోమవారం ఎప్పటికీ సోమవారం కాదు, సోమవారం మంగళవారం అవుతుంది, మంగళవారం బుధవారం అవుతుంది, బుధవారం గురువారం అవుతుంది, గర్రని తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అధికారులు దాన్ని గుర్తుంచుకోండి. పాత రోజుల్లో అంటే టెక్నాలజీ కూడా తక్కువ కాబట్టి చేసిన దానికి రాజధర్మాన్ని మరిచి ఇష్టారీతిగా చేసిన దానికి సాక్ష్యాలు ఉండవు. ఇప్పుడు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎవరు ఎక్కడ వీడియోలు తీస్తారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి కాదు, చంద్రబాబు పరిణామం కాబట్టి ఇప్పుడు ఆయన పరవాస్కి వెళ్తారు కాబట్టి కల్పించడానికి వెళ్తారు కాబట్టి ఈ రకంగా వాళ్ళు కస్టడీ అడుగుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే చేసింది చాలా దుర్మార్గం,
సభ్య సమాజం హర్షించింది. ఆఖరికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తమ పార్టీ ఎమ్మెల్యే భర్త తమ పార్టీ ఎమ్మెల్యే మామ తమ పార్టీ ముఖ్య నాయకుడు వారిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినప్పుడు ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పరామర్శకు వస్తే అడ్డుకోవటం అనేది అంతకంటే బాధాకరం మరొకట్లేదు. తప్పే ఉంది, వస్తారు విచారిస్తారు ధైర్యం చెప్తారు వెళతారు, దానికి ఎందుకు